హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్కి మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది ఇదివరకు ఒక వీడియో చేయడం జరిగింది. కాకపోతే చాలామంది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట, ఏ విధంగా చేయాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, మనకి ఐఆర్సిటీసీ యాప్ ఉంటుంది కదా, రైల్ కనెక్ట్ యాప్. అది ఏంటంటే, ఆ యాప్లో చాలామంది యాడ్ చేసుకోవచ్చా, యాడ్ చేసుకోవడానికి అవుతుందా లేదా, ఆ యాప్లో ఎలా యాడ్ చేసుకోవాలి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. యాప్లో అయితే యాప్ త్రూ అవ్వదండి, ఓకేనా. ఐఆర్సిటీసీ యాప్లో మనకి డిపాజిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, అవ్వదు. మనం జస్ట్ ఇక్కడ వెబ్ లాగిన్ చేసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. యాడ్ చేసుకునే అమౌంట్ అందులో చూపిస్తుంది, హిస్టరీ చూపిస్తుంది, మనం ఎంత డిపాజిట్ చేసామో యాప్లో చూపిస్తుంది. కానీ యాప్లో మనమైతే డైరెక్ట్ డిపాజిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, ఓకేనా. డైరెక్ట్గా వెబ్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏంటి ఐఆర్సిటీసీ అని ఈ విధంగా టైప్ చేసి ఇక్కడ చూపిస్తున్న దీనిపైన క్లిక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఐఆర్సిటీసీ నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ఓకేనా. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మాకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఈ మెనూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా లాగిన్ అని కనిపిస్తుంది అన్నమాట, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సైన్ఇన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట, ఓకేనా. చూడొచ్చు, అయితే ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఐఆర్సిటీసీ మీ యొక్క ఐఆర్సిటీసీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ఇన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేశాక సైన్ఇన్ చేయండి, ఓకేనా. సైన్ఇన్ చేసినట్లయితే మీకైతే సైన్ఇన్ అయితే అయిపోయింది. మీకు సైన్ఇన్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే చూడండి, ఆల్రెడీ మీరు ఐఆర్సిటీసీ త్రూ టికెట్స్ ఏమైనా బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడ అట్లయితే అప్కమింగ్ జర్నీ అని చెప్పి చూడండి, ఆల్రెడీ నా టికెట్స్ ఇక్కడ షో చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మీరు ఏం చేయాలంటే ఇక్కడ అగైన్ ఈ మెనూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా చూడండి, మీ యొక్క నేమ్తో, మీ యొక్క నేమ్ అండ్ అలాగే యూజర్ నేమ్తో మీకు ఈ విధంగా వెల్కమ్ అని చెప్పేసి మీ నేమ్ కనిపిస్తుంది, కింద యూజర్ నేమ్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక వెల్కమ్ అలజంగి రామకృష్ణ విత్ యూజర్ నేమ్, ఓకే, నా యూజర్ నేమ్తో చూపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఆర్సిటీసీ ఎక్స్క్లూజివ్ అని కనిపిస్తుంది అనమాట, చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ అని కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు మనకి ఇక్కడ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ డిపాజిట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ డిపాజిట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ నాది క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 17 రూపీస్ ఉంది, ఓకేనా. ఆల్రెడీ టికెట్ బుక్ వాడేసాను నేను. అది ఇక్కడ మినిమం అయితే మనం 100 రూపీస్, మ్యాక్సిమం 10,000 వరకు కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ వ్యాలెట్లోనికి, ఓకేనా. ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్లోనికి మినిమం 100 అండ్ అలాగే మ్యాక్సిమం 10,000 వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 100 రూపీస్ యాడ్ చేసి చూపిస్తాను, చూడండి, ఓకేనా. ఈ విధంగా 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయండి బాక్స్లో, ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అలాగే కన్ఫర్మ్ డిపాజిట్ అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది. 2 టైమ్స్ ఎంటర్ చేసినాక ఇక్కడ మీరు భీమ్ యూపీఐ అలాగే నెట్ బ్యాంకింగ్ అలాగే డెబిట్ క్రెడిట్ కార్డు త్రూ చేయొచ్చు, ఓకేనా. చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట, మీరు నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా చేయొచ్చు. అయితే నేను యూపీఐ త్రూ చేస్తాను. దీనిపైన ఇలా యూపీఐ అయినందుక దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పే యూజింగ్ భీమ్ అని చెప్పేసి ఈ విధంగా పేటిఎం త్రూ పేటిఎం అమెజాన్ పే అని వస్తాయి అన్నమాట, ఓకేనా. చూస్ చేసుకున్నాక ఏదైతే మీరు అది చూస్ చేసుకోండి, పేటిఎం త్రూ చేయాలంటే పేటిఎం అలాగే అమెజాన్ పే అయితే అమెజాన్ పే చూస్ చేసుకున్నాక అప్పుడు మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను పేటిఎం చూస్ చేసుకున్నాను కాబట్టి పేటిఎంకి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ని అయితే అడుగుతుంది అన్నమాట. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట, ఓకేనా. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై పైన క్లిక్ చేయండి, ఓకేనా. వెరిఫై అయితే అయిపోయింది అన్నమాట. వెరిఫై అయిపోయాక మనకి ఇక్కడ మన విపిఏ అడ్రస్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి, ఇప్పుడు మనకి ఒక లింక్ వస్తుంది అన్నమాట, రిక్వెస్ట్ పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఐఆర్సిటీసీ వెబ్ యూపీఐ యాజ్ రిక్వెస్టెడ్ 100 రూపీస్ ఫ్రమ్ యూ, ట్యాప్ టు పే అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ పే సెక్యూర్లీ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది, డైరెక్ట్గా తీసుకెళ్తుంది, ఓకే, పే సెక్యూర్లీ. ఇప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక మనకైతే 100 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది, చూడొచ్చు, ఓకేనా. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చి చెక్ చేసుకోవచ్చు.